జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, కలియుగంలోనే అత్యద్భుతమైనటువంటి సన్నివేశం తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరంలో ఉన్నటువంటి దివ్య సాకేత క్షేత్రానికి దక్కింది. ఇక్కడ చిన్నజీయర్ స్వామి వారి యొక్క నేతృత్వంలో ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒకానక విగ్రహాన్ని ఇక్కడ మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భగవంతునికి చెందినటువంటి వారే, భగవంతుని యొక్క ప్రేమను పొందేటువంటి వారే, భగవంతుని యొక్క కటాక్షం చేత వారి జీవితాలను మార్గదర్శనం చేసుకోవారి అనేటువంటి సిద్ధాంతాన్ని ఈ లోకానికి చాటినటువంటి మహనీయుడు ఆచార్య భగవంత రామానుజుల గారు. వారి యొక్క దివ్యమైనటువంటి సందేశాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తం కావాలి అనేటువంటి సంకేతంతో ఈ యొక్క 216 అడుగుల విగ్రహాన్ని వారు నిర్మించడం జరిగింది. ఈనాటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు చదవటానికి కానీ చూడటానికి కానీ పెద్దగా ఆసక్తిలో లేరు. ఏదైనా అద్భుతం, ఆశ్చర్యం, విస్మయం కలిగితే దాన్ని ఆసక్తిగా చూడటానికి ప్రయత్నం చేస్తారు. అందుకని ఇవాళ 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, దాని పక్కనే 108 దివ్యక్షేత్రాలను ఏర్పాటు చేయడం ద్వారా జాతికి అందరికీ కూడా ఇక్కడ ఏదో గొప్పతనం ఉన్నది, ఇది మనం తెలుసుకోవాలి, దీని చరిత్ర ఏమిటి, ఈ మహనీయుని యొక్క చరిత్ర భావం అందరిలో కలగాలి అనేటువంటి నేపథ్యంలో స్వామివారు ఇలాంటి అద్వితీయమైనటువంటి సంకల్పంతో దాన్ని సాకారం చేశారు. ఎందరెందరో మహానుభావులు రూపాయి దగ్గర నుంచి కోట్ల రూపాయలు తమ పవిత్ర ద్రవ్యాన్ని సమర్పించి సుమారుగా 1500 కోట్ల రూపాయలతో నిర్మితమైనటువంటి ఈ క్షేత్రం 1137 హోమకుండాలతో 12 రోజుల పాటు జరిగేటువంటి ఒక పక్క యజ్ఞం, మరొక పక్క తదీయారాధన అంటే భోజనాలు అంటారు. ఈ రెండు కార్యక్రమాలు రాను ఈనాటి సమాజంలో ఇప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి క్లేశాలన్నీ కూడా తొలగి అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు తమ తమ జీవితంలో సుఖశాంతులతో లోకా సమస్త సుఖినోభవంతో అనేటువంటి సూక్తి మన భారతీయ సంప్రదాయం కాబట్టి ఈ యజ్ఞం యొక్క వైభవం ద్వారా అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆచార్యుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, అందరూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, భగవంతునికే చెందిన వారము అనుకోవాలి, భగవంతునికే సేవ చేయాలి అనే భావన కలగాలి, భగవంతుని యొక్క కటాక్షం చేతనే మన జీవితాలన్నీ కూడా ముడిపడి ఉన్నాయి అనేటువంటి ఏకైక సిద్ధాంతాన్ని లోకానికి చాటినటువంటి ఆ సమతా మూర్తి యొక్క దర్శనం ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఆవశ్యకము అని విశ్వసిస్తున్నాను.